విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, మహోన్నతుడ, మహాగణుడ, మహాశక్తి సంపన్నుడ, ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలమ్మగా మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మరో అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు వినివిడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రతి ఒక్కరికి తండ్రి శ్రద్ధాశక్తులు భయభక్తులు పుట్టించి సత్యవాక్యమును తండ్రి వారి హృదయం అనే పలకల మీద రాసుకున్నట్టుకు సహాయం చేయమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినవాడు. ఏ మానవుడు కూడా తృణీకరింపదగిన వాడు కాడు. ఎవరిని మనం తృణీకరించకూడదు, కానీ ఈరోజు కొందరు తృణీకరించే స్థితిలో ఉన్నారు. ఏ క్షణాన దేవుడు ఎవరిని ఏ విధంగా మార్చుకుంటాడో, ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిని పట్టుకుంటాడో మనకు తెలియదు. అందుకే ఎవరిని తృణీకరించడానికి వీలు లేదు. అందరినీ చంపుతూ సంఘాన్ని హింసిస్తూ భయంకరంగా తిరుగుతున్నటువంటి సౌలును దేవుడు పట్టుకుని మార్చుకుంటాడని ఎవరైనా ఊహించారు? అసలు ఊహించలేదు. కానీ అత్యద్భుతంగా సౌలును దేవుడు పట్టుకున్నాడు, అతని హృదయాన్ని గెలుచుకున్నాడు. మునుపెన్నడూ లేనంత గొప్పగా అతని ద్వారా దేవుని పని జరిగించుకున్నాడు. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో, ఎవరిని దేవుడు పట్టుకోబోతున్నాడో, ఎవరిని దేవుడు ఎన్నుకోబోతున్నాడో, ఎవరి ద్వారా దేవుడు ఎంత ఘనమైన కార్యాలు జరిగించుకోబోతున్నాడో, ఎవరి ద్వారా దేవుడు ఎంత ఉన్నతమైన కార్యాలు జరిగించుకోబోతున్నాడో మనం అసలు అంచనా వేయలేము. కాబట్టి ఎవరిని కూడా ఎప్పుడు తృణీకరించడానికి వీల్లేదు, ఎప్పుడు కూడా ఎవరిని తగ్గించడానికి వీల్లేదు, ఎప్పుడు కూడా ఎవరిని పక్కన పెట్టడానికి వీల్లేదు. నువ్వు పనికిరాని వాడవు, నువ్వు పనికిరాని దానవు అని అనటానికి వీల్లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పనికిరాని వాళ్ళను, పనికిరాని స్త్రీలను, పనికిరాని పురుషులను దేవుడు ఈ భూమి మీద చేయలేదు. ప్రతి ఒక్కరూ ఆయనకు ఉపయోగపడేవారే. అంతెందుకు ఒక గుడ్డివాణిని గురించి మాట్లాడుతూ, వీడు గుడ్డివాణిగా పుట్టుటకు కారణం ఏంటి, ఎవరు పాపం చేశారు, వీడా వీని కన్నవారా అని అడుగుతున్నారు శిష్యులు. అప్పుడు ప్రభు ఏమంటున్నారు, దేవుని క్రియలు ఇతను ఎందు ప్రత్యక్షపరచబడుటకే ఇతను గుడ్డివాడిగా పుట్టాడు తప్ప ఎవరు పాపం చేస్తే ఇలా పుట్టలేదని చెప్తున్నారు. అంటే ఒక గుడ్డితనంతో పుట్టిన వ్యక్తిని కూడా దేవుడు తన మహిమ కొరకు ఏం చేస్తారు, వాడుకుంటారు. అందుకే ఎవరిని తృణీకరించొద్దట, ఎవరు నిషేధింపదగిన వారు కారు. అంతెందుకు అపోస్తలుల కార్యాల్లో ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూస్తే ఒక అద్భుతమైన సందర్భం అపోస్తలుల కార్యాల్లో వ్రాయబడింది. ఈరోజు మీ మనోనేత్రాలు వెలిగించేటువంటి ఒక చక్కటి పాఠాన్ని మనం వింటున్నాం. జాగ్రత్తగా చూడండి. అపోస్తలుల కార్యాల్లో పేతురు గారు ప్రార్థన చేస్తున్నారట మిద్దె మీదకెక్కి. అప్పుడు ఆయన ఒక దర్శనాన్ని చూశారు. ఆ దర్శనం ఏంటంటే ఆకాశము తెరవబడుట 11వ వచనం, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 11వ వచనం. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగు 3 మారు జరిగెను, వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. చూడండి, ఏంటి ఈ యొక్క దర్శన భావం అని పేతురు గారు ఆలోచిస్తూ ఉండగా కొందరు మనుషులు అతని దగ్గరకు వచ్చారు. అప్పుడు 28వ వచనం చూడండి, ఆ దర్శన భావం రివీల్ చేస్తున్నాడు ఇక్కడ. అదే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనంలో ఆ దర్శన భావం ఏంటనేది రివీల్ చేస్తున్నాడు. ఏముంది అక్కడ చూడండి దర్శన భావం. అప్పుడతడు, అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టివాణిని ముట్టుకొనుటయైనను
యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. యూదుల ధర్మం ఏంటట? అన్యజాతి వాడితో సహవాసం చేయరట. అసలు అలాంటి వాడిని ముట్టుకోనే ముట్టుకో, అంటే వేరే జాతి వేరే వాళ్ళు అంటే ఇంక వీళ్ళకి పడదనమాట. యూదుల్ని మాత్రమే ముట్టుకుంటారు, యూదులతో మాత్రమే సహవాసం చేస్తారు. అన్యజాతివాడు వచ్చాడు అంటే ఇక అసలు దగ్గర కూడా రానివ్వరు, అతనితో సహవాసం చేయరు, అతనితో భోజనం చేయరు, అతన్ని ముట్టుకోనైనా ముట్టుకోరు. అలాంటి కఠినమైన నిబంధనలు కలిగినటువంటి జాతి ఈ యూద జాతి. ఆ విషయాన్ని అక్కడ చెప్తున్నాడు, అన్యజాతిని వానితో సహవాసము చేయుటైనను అట్టివాణిని ముట్టుకున్నటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అంటే వాళ్ళ ధర్మం ఏంటంటే అన్యజాతి వాడితో సహవాసం చేయకూడదు. ఈరోజు కొందరు దొంగబోధకులు, సత్యం ప్రకటిస్తున్నామని చెప్పుకునే దుర్బోధకులు, వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో అన్యుణ్ణి మనం దేవుని పనిలోనికి రానివ్వకూడదు, అన్యుణ్ణి మనం దగ్గరికి రానివ్వకూడదు, అన్యుణ్ణి దూరం పెట్టేయాలి, అన్యులతో పాటలు పాడించకూడదు, అన్యులను అసలు దేవుని పనిలో వాడకూడదు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి దుర్బోధకులు కూడా లేకపోలేదు. దుర్బోధకులను ఎందుకంటున్నానంటే, సత్యం అర్థం కాకుండా, దేవుని మనసు అర్థం కాకుండా, దేవుని యొక్క ఆలోచనలు అర్థం కాకుండా ప్రజలను దారి తప్పించాలనుకునే ప్రతివాడు దుర్బోధకుడే. వాళ్ళకి తెలీదు, వాళ్ళకి రాదు, వాళ్ళ పాటలు పాడలేరు, వాళ్ళకి పాటలు రాయడం చేత కాదు, పాడించడం చేత కాదు, ఏమీ చేత కాదు. చేతగాని వాడే ఇలాంటి చేతగాని ప్రసంగాలు చేస్తుంటాడు. సో వాళ్ళు ఏంటంటే, లేదు లేదు ఇది సబబా, అసలు అన్యజనుడు మన పాట పాడడం ఏంటి అని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. పోనీ ఎదురుగా వచ్చేమైనా మాట్లాడతారా, ఎదురుగా వచ్చేమైనా నిరూపిస్తారంటే అలాంటివి ఏమి ఉండవు. ప్రజలను ఏదో విధంగా దారి తప్పించాలన్నదే వాళ్ళ యొక్క తాపత్రయం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యూదులకి వీళ్ళకేమి తేడా లేదు. యూదులు కూడా అన్యుల్ని నిషిద్ధమైన వాళ్ళగా ఎంచుతున్నారట. ఏ నువ్వు ముట్టుకోకు, నువ్వు అలా ఉండు, నువ్వు ఎలా ఉండు. చూడు, మన ఇండియాలో కూడా ఒక దురాచారం ఉంది. ఆ దురాచారం ఏంటి, పలానా కులం వాడు పలానా కులం వాడితో మాట్లాడకూడదు, పలానా కులం వాళ్ళ పిల్లని ఈ కులం వాళ్ళు చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పలానా కులం వాళ్ళని ఈ కులం వాళ్ళు ముట్టుకోకూడదు, పలానా కులం వాళ్ళు ఇస్తే ఈ కులం వాళ్ళు ఇస్తే మంచినీళ్ళు తాగకూడదు. ఇలాంటి దౌర్భాగ్యపు అంటరానితనం దురాచారం ఎలాగైతే మనలో ఉందో, మన దేశంలో ఉందో, అలాగే యూదులు కూడా ఏం చేసేవారంటే అన్యజాతి వాడితో సహవాసం మనం చేయకూడదు, అలాంటి వాడిని ముట్టుకోవడం మన ధర్మం కాదు. అందుకే చూడండి, పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అన్యుడెవడు కూడా దేవాలయ పరిచర్యకు రాడు. అన్యుడనే కాదు, దేవాలయ పరిచర్య దేవుని ధర్మశాస్త్ర ప్రకారం యాజకులు లేవీ వంశస్థులే చేయాలి, మిగిలిన వాళ్ళు ఎవరు చేయడానికి వీల్లేదు. ఇంకా అన్యజనులకైతే అవకాశమే లేదు పాత నిబంధన కాలంలో. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అన్యజనులకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అంటాడు, ప్రార్థన మందిరం అనబడును. ఇది బైబిల్ని చాలా లోతుగా విశ్లేషణ చేస్తే అర్థమవుతుంది, బైబిల్ని చాలా లోతుగా పరిశీలన చేస్తే అర్థమవుతుంది. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందరో అన్యజనుల్ని వాడుకున్నాడు, ఎందరో అన్యజనుల్ని. వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడుకోగలిగే సమర్థుడే దేవుడు. అంతెందుకు ఫరో దేవుని మాట విన్నాడా వినలేదా, విన్నాడా వినలేదా, వినలేదు. వినకపోయినా ఆయన పని కొరకు ఫరోను వాడుకున్నాడట దేవుడు. ఎలాగ చూడండి ఒకసారి రోమాపత్రిక, రోమాపత్రిక, రోమాపత్రిక 9:16 కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాస పడువాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, లేఖనమే ఫరోతో ఇలాగు చెప్పెను, ఏమని, నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని అంటున్నాడు. అందు నిమిత్తమే నిన్ను నియమించితిని అంటే ఫరో దేవుని పని కొరకు ఉపయోగపడ్డా ఉపయోగపడలేదా? ఉపయోగపడ్డాడు. దేవుడు అతన్ని అందుకే నియమించాడట, నేను నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకు నేను నియమించాను. నేను నువ్వు వాడబడుతున్నావు, నువ్వు ఉపయోగపడుతున్నావు నాకు. అంటే ఇష్టపడ్డావా, ఇష్టపడి పనిచేస్తున్నావా? దేవుని మీద ప్రేమతో చేశాడంటే ఆయన మీద ప్రేమతో చేసినా చేయకపోయినా ఆయన చేసిన ఘటమే ఫరో అనేవాడి శరీరము. కాబట్టి ఆయనకు రైట్ ఉంది, ఆయనకు అధికారం ఉంది, ఎవరినైనా సరే ఆయన పనిలో ఆయన వాడుకోగలరు. నెబుకద్నెజరు దేవుని పనికి వాడబడ్డాడా లేదా? వాడబడ్డాడు. కోరెషు వాడబడ్డాడా లేదా? వాడబడ్డాడు. అర్థహసస్త రాజు వాడబడ్డాడా లేదా? వాడబడ్డాడు. పిలాతు భార్య వాడబడిందా లేదా? వాడబడింది. ఇలా ఎంతోమంది దేవుని పనిలో వాడబడ్డారు, వాళ్ళందరూ అన్యజనులు.
ఆ కాలానికి వాళ్ళందరూ ఎవరు? అన్యజనులే. దేవుని నమ్మి, దేవుని ఎరిగి, దేవుని కొరకు బ్రతుకుతున్న వారు కారు. అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం అందరము దేవుని సంతానమని పౌలు అన్యజనుల ముందుకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. మనము మీరు దేవుని సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు కదా, మన అందరం దేవుని పిల్లలమే, మనందరం ఆయన సంతానమే, మనలో ఏ ఒక్కరూ నిషేధింపదగిన వారు కారు. అంటరానితనం అమానుషం అని చదువుకున్న మనమే అన్యజనులు నిషిద్ధం అన్నామంటే మనకంటే దౌర్భాగ్యులు ప్రపంచంలో ఎవరు ఉండరు. అన్యజనులు నిషిద్ధం అని అనకూడదు. అన్యజనులు ఎందుకు పనికిరాని వారు, వాళ్ళ దగ్గర రానివ్వకూడదు. వాడేంటి మన దేవుడు పాట పాడడం ఏంటి, వాళ్ళేంటి మన దేవుని వాక్యం చదవడం ఏంటి అనకూడదు. తప్పది. మళ్ళీ వీళ్ళే రాజకీయ నాయకులు అన్యజనులు అయినప్పటికీ వాళ్ళని తీసుకొచ్చి వాక్యాలు చదివిస్తూ ఉంటారు, వాళ్ళని వేదికలెక్కించి మాట్లాడిస్తూ ఉంటారు, వాళ్ళకి దండాలు పెడతారు, వాళ్ళ కాళ్ళు నొక్కుతారు, కాళ్ళు ముక్కుతారు, అవసరమైన ప్రతి చోట వాళ్ళని వాడేస్తారు. అవును, ఒక మాట సీరియస్గా అడుగుతాను, మీరు చెప్పండి, అన్యజనుల సహకారం లేకుండా మనం ఈ భూమి మీద బతకగలమా? మీరే చెప్పండి, ఏ విషయంలో అయినా సరే వాళ్ళ సహాయం కానీ సహకారం కానీ లేకుండా మనం ఈ భూమి మీద బతకగలమా? బతకలేం కదండి. మనం చేస్తున్న వ్యాపారాలు వాళ్ళతోటే. మన దగ్గర ఏమైనా కొనాలంటే ఎవరు కొనాలి? వాళ్ళు కొనాలి కదా. మనం వాళ్ళ దగ్గర కొనాలా వద్దా? కొనాలి కదా. మనం వాళ్ళ దగ్గర కొనాలి, వాళ్ళు మనం అమ్మితే మన దగ్గర కొనాలి. లావాదేవీలన్నీ మనం వాళ్ళతో చెయ్యాలి. మన పనులకు వాళ్ళు ఉపయోగపడాలి, వాళ్ళ పనులకు మనం ఉపయోగపడాలి. ఇలా ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా వాళ్ళకి మనకి సత్సంబంధాలు ఉండాలి. ఇంకో మాట, మీరు కొత్త ఆత్మలను రక్షించాలంటే ఎక్కడి నుండి వేస్తారు? పరలోకం నుండి వేస్తారా? అసలు మీరెక్కడి నుంచి వచ్చారు? కొత్త ఆత్మను రక్షించాలి, ఎక్కడి నుండి వేస్తారు? అన్యజనుల నుంచేనా? అంటే నువ్వు వాక్యం వినిపిస్తేనేనా వాడు మారుతాడు? ఇప్పుడు నువ్వు వచ్చి హే అపరిశుద్ధుడు మన పరిశుద్ధమైన వాక్యం వినడం ఏంటి, వాడికి వినిపించకండి అన్నాడు అనుకోండి, ఎవడైనా వచ్చి అది అసలు బోధేనా బుద్ధిహీనత? అపరిశుద్ధుడు మన దేవుడు వాక్యం వినడం ఏంటి? ఆ అపరిశుద్ధుడు వినడానికి వీల్లేదు, సో అతని చెవుల్లోనికి మన దేవుని మాట వెళ్తే మన దేవుని మాట అపవిత్రమైపోదా? అతను నోటి వెంట దేవుని వాక్యం వస్తుంటే దేవుని వాక్యం అపవిత్రం అయిపోతున్నప్పుడు, అతని చెవులలోనికి మన దేవుని మాట వెళుతున్నప్పుడు మరి మన దేవుని మాట కూడా అపవిత్రం అయిపోదా అన్న కొత్త బోధ పుట్టించారు అనుకోండి, ఆ కొత్త బోధను కూడా కొంతమంది నమ్మేస్తారు. ఈరోజు నువ్వు ఆత్మను రక్షించాలంటే అన్యజనుల్లో నుంచే రక్షించాలి. దేవుడు ఎవరిని నిషేధించలేదు. ఏమో ఎప్పుడు ఎవరు ఏ విధంగా మారుతారో ఎవరికి తెలీదు, ఎవరికీ తెలీదు. ఒక్కోసారి దేవుడు ఒక్కో విధంగా ఒక్కొక్కరిని పట్టుకుంటాడు. ఒక సభ మనం అన్యజనుల మధ్యలో పెట్టామనుకోండి, వాళ్ళందరూ వాక్యం వింటున్నారనుకోండి, ఏమో ఆ టైంలో ఎవరిని పట్టుకుంటాడో దేవుడు తెలీదు. మనం కొన్ని పాటలు పాడుతుండగా ఖైదీలు వింటున్నారట. పాటలు పాడుచుండగా ఎవరు వింటున్నారట? ఖైదీలు వినుచుండిరి. అంటే వాళ్ళలో ఏ ఒక్కరు పారిపోలేదంటే వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. తర్వాత వాళ్ళలో ఎవరైనా మారితే మారి ఉండొచ్చు, బాప్తిస్మం తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు. పౌలు గారితో పాటు ప్రయాణం చేస్తూ వాడలు వెళ్ళినటువంటి 200 చిల్లర ఖైదీలు, వాళ్ళందరినీ నీకు అప్పగిస్తున్నాను అన్నాడు దేవుడు పౌలు గారితో, వాళ్ళందరినీ నీకు అప్పగిస్తున్నాను. సో దేవుడు అప్పగిస్తాడు, ఏమో చెప్పలేము. ఎప్పుడు ఎవరిని ఎలా మార్చుకుంటాడో చెప్పలేము. చాలామంది అన్యజనులు మారిపోయిన వాళ్ళు ఉన్నారు. మన వాక్యం విని మార్పు చెందిన వాళ్ళు ఎందరో ఉన్నారు అన్యజనులు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా మన సంఘానికి వస్తున్నటువంటి బిడ్డల్లో కొందరు అన్యజనులే మారు మనసు పొంది వచ్చిన వారు. వారు ఆ ఎస్విసిలు అది ఇది మనం ప్రకటించిన వాక్యాలు విని వాళ్ళు సత్యం తెలుసుకుని ప్రభువులోకి వచ్చారు. అందులో అన్య స్త్రీలు అన్య పురుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళు మార్పు చెందిన వాళ్ళు, బాప్తిస్మాలు పొందిన వాళ్ళు. లేదు లేదు, వాళ్ళందరినీ పక్కన పెట్టాలి, మనం ఏదో మహాపరిశుద్ధులం పరలోకం నుండి దిగొచ్చిన రోబోట్లు అంటే అది దుర్బోధ, దైవ సంబంధమైన బోధ కాదు. దాన్ని అనుభవరాహిత్యం అంటారు. అనుభవం లేదు, అజ్ఞానం అది. అంటే ఏదో విధంగా అవతల వారి మీద విషం కక్కాలి, అవతల వారిని ప్రపంచానికి చెడ్డగా చూపించాలి, సమాజానికి చెడ్డగా చూపించాలి అన్న దుర్బోధ, దురాత్మ సంబంధమైన బోధ తప్పితే ఏ అన్యజనుణ్ణి తృణీకరించడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి, మనమే గొప్పోళ్ళం, మిగిలిన వాళ్ళందరూ పనికిమాలినోళ్ళు, మనమే పరిశుద్ధులు, మిగిలిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు అని అనకండి. ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చిందట. తీర్పు ఎక్కడ మొదలవుతుందట? దేవుని ఇంటి యొద్ద. నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు
ఎక్కడ నిలుస్తారని వాక్యం ప్రశ్నిస్తుంది. తీర్పు నీ దగ్గరే మొదలవుద్ది బిడ్డ, జాగ్రత్త అన్నాడు. తీర్పు నీ దగ్గరే, నీ ఇంటి దగ్గర మొదలవుద్ది. నీ జారత్వాన్ని ప్రశ్నిస్తాం, నీ వ్యభిచారాన్ని ప్రశ్నిస్తాడు, నీ దొంగతనాన్ని ప్రశ్నిస్తాడు, నీ మోసాన్ని ప్రశ్నిస్తాడు, నీ అబద్ధాన్ని ప్రశ్నిస్తాడు, నీ హృదయంలో ఉన్న ఆ వికారాన్ని ప్రశ్నిస్తాడు, నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుంటూ చేసే ప్రతి మోసాన్ని ప్రశ్నిస్తాడు. మొదట దేవుడు తీర్పు తీర్చాలనుకుంటే ఎవరికి తీర్పు తీరుస్తాడు? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వస్తుంది. అలాంటప్పుడు మరి నీతిమంతుడే రక్షింపబడిన దుర్లభమైపోతే భక్తిహీనుడు ఎక్కడికి పోతాడు? పాప ఎక్కడికి పోతాడు? కాబట్టి ఏ క్రైస్తవుడికి కూడా అలాంటి తత్వం ఉండకూడదు. వాళ్ళు అన్యజనులు, మనమే ధన్యజనులు, వాళ్ళని రానివ్వకూడదు, వాళ్ళని మన మధ్యలో కూర్చొనివ్వకూడదు, వాళ్ళని మనం ఆహ్వానించకూడదు, వాళ్ళతో మనం మాట్లాడకూడదు, వాళ్ళతో మనం భోజనం చేయకూడదు. ఇలాంటి ఆలోచనలు మనకు అసలు రాకూడదు ప్రియులారా. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, ఇందాక చదువుకున్నటువంటి మాట పేతురు గారి దగ్గర 9:10:28 అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అటు వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడైనా ఎవరైనా దుర్బోధ చేసినప్పుడు అది మీరు తొందరగా గుర్తించగలుగుతారు. అయితే ఏ మనుష్యుడును నిషేధింపతగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అబ్బా ఎంత బాగుందండి. ఏ మనుష్యుడైనను సరేనట, 1 నిషేధింపదగిన వాడు అని అయినను, 2 చిచిచిచి వాళ్ళందరూ అపవిత్రులు, వాళ్ళు అసలు రాకూడదు ఇక్కడికి, వాళ్ళ బైబిల్ ముట్టకూడదు, వాళ్ళ బైబిల్ చదవకూడదు. అన్యజనుడు బైబిల్ చదవచ్చా చదవకూడదా? మరి ఎందుకు కొత్త నిబంధనలు పంచుతున్నాం? కొత్త నిబంధన ఎందుకు పంచుతున్నామండి? వాళ్ళు చదవాలనే. వాళ్ళు చదవడం ద్వారా వాళ్ళు ఏదైనా మార్పు వస్తుందని వాక్యమే వాళ్ళ చదివిస్తున్నాం. వాక్యం చదవండి అమ్మా, ఇదిగో కొత్త నిబంధన తీసుకోండి, చదవండి వాక్యం, మొదట చదవండి. సో కొత్త బోధలు చూడండి ఎలా ఉంటాయో. వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి జ్ఞానం అందలేదు, వాళ్ళకి జ్ఞానం అర్థం కాదు. వాక్యాన్ని ఎవరైనా ఒక అన్యుడితో పాడిస్తే అయ్యో అంత పాపం చేశారేటండి అంటారు. మరి నువ్వు ఎందుకు కొత్త నిబంధన పంచుతున్నావు? వాక్యాన్ని అన్యుడి నోటితో చదవచ్చు, కానీ అదే వాక్యాన్ని అన్యుడి నోటితో పాడకూడదా? కాబట్టి ఏ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చూసారా? ఎప్పుడు అలా చెప్పకండి. ఎప్పుడు అలా చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే అన్యుల్లో కూడా గొప్పవాళ్ళు ఉంటారు, అన్యుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, అన్యుల్లో కూడా మనకంటే యథార్థవంతులు ఉన్నారు, మనకంటే నిజాయితీ పరులు ఉన్నారు, మనకంటే నీతిగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అవునా కాదా మీరు చెప్పండి? బోలెడంతమంది ఉన్నారు బయట. ఏమో వాళ్ళు దేవుడికి నచ్చారనుకోండి, దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. వాళ్ళకి నచ్చారనుకోండి, వాళ్ళు నచ్చారనుకోండి దేవుడికి, దేవుడు వాళ్ళని వాడుకుంటాడు, దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు, దేవుడు వాళ్ళని తన సేవకు పిలుచుకుంటాడు, దేవుడు వాళ్ళ ద్వారా కూడా గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు. ఎందుకంటే అందరూ ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన పిల్లలే. అందరూ చెడిపోయి త్రోవ తొలగిపోయి ఉన్నారు. అందరినీ కాపాడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఏ మనుష్యుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదండి. అందరూ రక్షణలోకి రావాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. మనమేం చేస్తాం? మేము వేరు, మీరు వేరు, మీరు ముట్టుకోకండి, మీరు రాకండి, మీరు అలా పోండి, మీరు ఇలా పోండి. ఏంటి ఆంక్షలు? ఆయనకి లేని ఆంక్షలు నీకు ఎక్కడివి? ఆయన విధించని ఆంక్షలు నువ్వెందుకు విధిస్తున్నావు? ఇప్పుడు ఎవరో అన్యజనుడు మన సంఘానికి వస్తాడంటాడు, రమ్మంటావా పొమ్మంటావా చెప్పండి. ఒక అన్యజనుడు సంఘానికి వస్తానమ్మా, నీతో పాటు వాక్యానికి వస్తానని నిన్ను అడిగాడు, అప్పుడు నువ్వు ఏమంటావు? రమ్మంటావా పొమ్మంటావా? రమ్మంటావు. ఈరోజే వచ్చాడు, నాకు పాటలు పాడటం బాగా వచ్చు, మీ పాటలు కూడా నేను చాలాసార్లు విన్నాను, నేర్చుకున్నాను, ఒక పాట పాడతాను అవకాశం ఇస్తారా అన్నాడు. నోనో అపవిత్రుడా, నీకు ఇవ్వం అంటావా?
లేదరా నాయన పాడరా బాబు, నువ్వు మారితే మాకు అంతకంటే కావాల్సిందే ఉంది, నువ్వు సత్యం తెలుసుకుంటే మాకు అంతకంటే కావాల్సిందే ఉంది, దేవుడు నీకు మంచి గొంతు ఇచ్చాడు, సర్లే వచ్చి పాడు అంటావా? అంతేనా? పాడతాడు. వచ్చే వారం కూడా మర్చిపోకుండారా, నీకు వచ్చే వారం కూడా పాటకు అవకాశం ఇస్తామంటాం. ఎందుకు? కనీసం అలా అయినా వాడు వాక్యం తెలుసుకుని మెల్లిగా రక్షణలోనికి వస్తే ఒక ఆత్మను తండ్రి సన్నిధికి నడిపించిన వారం అవుతామనేది ఆశ. అంతే తప్ప నువ్వు రాకు, నువ్వు వెళ్ళిపో అని మనం అనవండి, అనకూడదండి. సాతాను యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, దేవుని పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది మనం గ్రహించాలి. సాతాను, ఇదిగో అన్యజాతి వాడినితో సహవాసం చేయుటైనను, అట్టి వాణ్ణి ముట్టుకునుటైనను మనకు నిషిద్ధం అన్నట్టుగా నేర్పించేసింది. ఇది యూదుల ధర్మం, అట కొత్త ధర్మం ఇది, దేవుని ధర్మం కాదు, యూదులు ఏర్పరచుకున్న ధర్మం. దేవుడు వారి పాపపు క్రియలలో మీరు పాలివారై ఉండొద్దు అన్నాడు, కానీ వాళ్ళతో మీరు కలిసి ఉండొద్దని ఇప్పుడు చెప్పలేదు. అలా అయితే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా అంటాడు కొరింథ పత్రికలో. వాళ్ళ పాపపు క్రియల్లో పాలివారై ఉండకండి, వాళ్ళు చేసిన దుష్క్రియలు మీరు చేయకండి, వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు క్రియలు మీరు చేయకండి. కానీ అవి చేస్తూనే వాళ్ళకంటే నీచంగా బ్రతుకుతూనే, వాళ్ళకంటే భయంకరంగా అబద్ధాలు ఆడుతూనే, వాళ్ళకంటే భయంకరంగా మోసాలు చేస్తూనే, హృదయంలో చెప్పనలవి కానీ మత్సరం ఉంచుకొని పైకి మాత్రం ఏం బోధిస్తారంటే, అమ్మో వాళ్ళని దగ్గరకు రానివ్వకండి, వాళ్ళని దూరం పెట్టండి, వాళ్ళు అపవిత్రులు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎంత దారుణాతి దారుణమైన స్థితి వాళ్ళది మీరు గమనించాలి ప్రియులారా. సంఘము జ్ఞానముతో నిండుకున్నదై ఉండాలి, సంఘము అనుభవ జ్ఞానము కలిగినదై ఉండాలి, అనుభవ జ్ఞానం. ఇంకా లోతుకు మనం చూస్తే ఇంకొన్ని సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, అపోస్తలుల కార్యాల్లో 28వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, అదే అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటే, మీ అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంతా కాదు. ఎవరిని ముఖపరిచయం కూడా లేదు వీళ్ళకే, వాళ్ళకే. అలాగని వాళ్ళు ఏమైనా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నా, దేవుని జ్ఞానం ఎరిగిన వారా అంటే కాదు. ఎవరట? అనాగరికులు. అక్కడ వాళ్ళు ఒక ధర్మదేవతను పూజిస్తున్నారు. మెలితే ద్వీపం నేడు మాల్టా అనబడుతుంది, అక్కడ వాళ్ళు ఒక దేవతను పూజిస్తున్నారు, ధర్మదేవత. అలాంటి వాళ్ళు ఐడల్ వర్షిప్ బాగా చేస్తున్నటువంటి, అంటే విగ్రహారాధన సంబంధమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు ఈ వాడ వెళ్ళేసరికట, పౌలు గారు వాళ్ళందరూ తప్పించుకుని, ఖైదీలు అందరూ తప్పించుకుని అక్కడికి వెళ్ళేసరికి అందరినీ చేర్చుకున్నారట. అందరినీ చేర్చుకుని వాళ్ళకి చేసిన ఉపచారం ఇంతంత కాదంటున్నాడంటే పౌలు గారే పొగుడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులు అండి, వాళ్ళు అనాగరికులే. ఎవరు వాళ్ళు? అనాగరికులు. నిజానికి క్రైస్తవులే చేయరు అలా. ఇప్పుడు ఎవరైనా ముక్కు మొహం తెలియనాడు వచ్చాడు అనుకోండి, చాలామంది క్రైస్తవులు భోజనం పెట్టరు. చాలామంది క్రైస్తవ వీర మహిళలు ఏమంటారు తెలుసా? చేయికాళ్ళు లేదు అలాగిల్లు అంటారు. నిజంగా వాడు అలాంటి వాడైనా సరే, కొందరు అందరూ కాదు అక్కడక్కడ, నిజంగా ఎవడైనా లేనోడు కనబడ్డాడు అనుకోండి, మనవాళ్లే భోజనం పెట్టరు, మనవాళ్ళే తప్పించుకుని వెళ్ళిపోవడానికి చూస్తుంటారు. కానీ పాపం ఆ అనాగరికులకు, ఆ ద్వీపవాసులట, వాళ్ళకి దేవుడు తెలియదు, దేవుడి జ్ఞానం తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు, రక్షణ పొందినవారు కాదు, అన్యజనులు వాళ్ళు. అయినా కూడా పౌలు గారిని, ఖైదీల్ని చేర్చుకున్నారట. చేర్చుకుని వాళ్ళు చేసిన ఉపచారం ఎంతంత కాదని సాక్ష్యం ఇస్తుంది ఎవరు? క్రైస్తవుడైన పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? అన్యజనుల గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఎంత గొప్ప స్థితిలో అన్యజనులు ఉన్నారో మీరు ఆలోచించాలి. అక్కడ అందరూ చెడ్డోళ్ళని అనకండి, తప్పది. అందరూ నిషేధింపదగిన వారని అనకండి, తప్పది. ఎవరో మతోన్మాదులు మాట్లాడిన 4 మాటలు వినేసి అన్యజనులు అందరూ అలాంటి వాళ్ళు అనుకుంటే ఎలా అండి? మతోన్మాదులు ప్రతి మతంలోనూ ఉంటారు, మతోన్మాదులు క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు, మన మార్గంలో కూడా ఉన్నారు. ఆ మతపిచ్చి పట్టిన వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, దొంగ అపోస్తలు మోసగాండ్రకు పనివారు, వెలుగుదూత వేషం ధరించిన వారు, నీతి పరిచారకుల వేషం ధరించిన వారు. కాబట్టి ఎప్పుడూ కూడా వారు తృణీకరించిన వారు, నిషేధింపబడ్డవారు. అసలు ఆ మాటలు మన నోటి వెంట రాకూడదు. చూడండి, ఎంత గొప్పోళ్ళు చూడండి, వారు చేసిన ఉపచారం ఇంతంత కాదన్నాడు. ఎవరన్నారు? పౌలు అన్నారు. ఎలాగనగా? అప్పుడు వర్షం గురించి ఉండగా చలిగా ఉన్నందున
వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారట. నిప్పు రాజబెట్టడమే కదా, అందరినీ చేర్చుకున్నారంటే అందరికీ భోజనాలు కూడా సిద్ధం చేశారని. ఎవరో పాపం వాడ పగిలిపోయి శ్రమ పడుతున్నారు, సముద్రం మీద ఇబ్బంది పడుతూ మన ద్వీపాన్ని కొట్టుకొచ్చారు. వాళ్ళు ఏదో మనకు శత్రువులు, వాళ్ళని మనం చంపేయాలి పొడి చేయాలి అన్నట్టు కాకుండా, పోనీలే పాపం ఎవరో కొత్తవాళ్ళు. కొత్త వాళ్ళని అసలు నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి. ఎంత జాలి దయ ఉండాలో. అందుకేనండి దేవుడు వాళ్ళ దగ్గరికి పౌలు గారిని పంపించుకున్నాడు. నిజం చెప్పనా, అన్యజనుల్లో ఎవరైనా ఉత్తములు దేవుని కంటికి కనబడితే ఏదో విధంగా వాళ్ళకి సత్యం చేరువయ్యే ఏర్పాటు దేవుడు చేస్తాడు. మా కుటుంబానికి చేసినట్టు. మరి మా కుటుంబానికి మెల్లిగా దేవుడు సత్యాన్ని పరిచయం చేయకపోతే మా కుటుంబం ఏమైపోయేది? అలా మాయలో సముద్రంలో కలిసిపోయేది అంతే. అందరితో పాటు మేము, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలియదు అన్నట్టు ఉండేది. సో అలా అన్యులమైన మమ్మల్ని దేవుడు ఎన్నుకొని పట్టుకొని గట్టిగా ముందు మా అమ్మని మెల్లిగా సత్యంలోకి నడిపించి, మెల్లిగా మా అమ్మని ప్రభువు గురించి తెలుసుకునేలా చేసి, ఆ తర్వాత నా ద్వారా మా అమ్మని సత్యంలోకి తీసుకెళ్ళడానికి, నా ద్వారా నా కుటుంబం మొత్తాన్ని రక్షణలోకి నడిపించడానికి దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు. సో అక్కడితో నాతో ఆగిపోయిందా? నాతో ఆగిపోలేదు. నా ద్వారా ఇంకా అనేక కుటుంబాలు వెలుగులోనికి రావడానికి దేవుడు నన్ను ఒక బలమైన సాధనంగా వాడుకున్నారు. వాడుకోలేదా? నేను అన్యుణ్ణి కదా. మరి నేను అన్యుణ్ణి కదా? నా కుటుంబం అన్ని కుటుంబం కదా? మమ్మల్ని రక్షణలోనికి దేవుడు నడిపించలేదా? దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా పట్టుకుంటాడో ఎవరికి తెలియదండి. మంచి మనస్సాక్షి ఉంటే చాలండి, దేవుడు ఎన్నుకుంటాడు. చిన్నప్పటి నుంచి మేము చేసిన దాన ధర్మాలు అన్నిన్ని కాదు మావి, అది మాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. మా నాన్నగారు మాకు నేర్పించింది అదే. మన దగ్గర రూపాయి ఉంటే 10 పైసలు పక్కోడికి పెట్టాలి, లేని వారికి భోజనం పెట్టాలి, ఆకలి అన్న వారికి అన్నం పెట్టాలి, వస్త్రహీనులకు బట్టలు ఇవ్వాలి, ఇలా నేర్పించేవారు మాకు. సో అవే నేర్చుకున్నాం మేము చిన్నప్పటి నుంచి, అవే నేర్చుకుని మేము అలా చేసేవాళ్ళం. చాలామందికి చాలా విధాలుగా సహాయపడేవాళ్ళం. మాలో ఏవో కొన్ని లక్షణాలు దేవుడికి నచ్చాయి. మా పాపం నుంచి మమ్మల్ని విడిపించాలనుకున్నాడు, మమ్మల్ని పవిత్రులుగా చేయాలనుకున్నాడు, మమ్మల్ని ఇంకా పరిపూర్ణులుగా చేయాలనుకున్నాడు. మాకు అవకాశం ఇచ్చాడు మా ప్రభువు, కన్నతండ్రి, మనందరి కన్నతండ్రి. ఆయన మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా భావిస్తాను. ఆయనకు నేను నిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన ఉపకారాలకు. కాబట్టి అన్యులందరినీ తృణీకరిస్తే, అన్యులెవరు వద్దనుకుంటే, మరి ఈ మెలితే ద్వీపవాసులు ఎంత గొప్పవాళ్ళు మీరు ఆలోచించారా? వాళ్ళు చేసిన ఉపచారం అంతంత కాదట. పౌలు గారిని మొత్తం ఖైదీలు అందరినీ చేర్చుకున్నారట. అందరినీ చేర్చుకుని వాళ్ళని ప్రేమించి, వాళ్ళకు భోజనం పెట్టి, వాళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడుతున్నారు. చివరికి 3 దినములు స్నేహభావంతో ఆ పొప్లియను ఒక అతను ఉన్నాడట ద్వీపంలో ముఖ్యుడట. 7వ వచనం చూడండి. పొప్లియను అతను ఒక్కడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. ఏ భావముతో? స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాడట పొప్లి. అతను కూడా క్రైస్తవుడు కాదు. పౌలు గారు వాళ్ళ ఇంట్లో భోజనం చేశారు, వాక్యం ప్రకటించారు, జ్ఞానం నేర్పించి చివరికి వాళ్ళందరినీ ప్రభువులోనికి నడిపించారు. ఆ తర్వాత అప్పుడు పొప్పుల యొక్క తండ్రి జ్వరము చేతను, రక్తభేది చేతను బాధపడుచు పండుకుని ఉండెను. పౌలు అతని ఎద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు. దేవుని స్వస్థత ఒక అన్యజనుడికి స్వస్థపరిచాడు. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి, మర్యాద తెలిసిన వాళ్ళు అన్నమాట వాళ్ళు, అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము వాడకి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. చూసారా, ఒక వాడ తయారు చేసి ఇచ్చి, చక్కగా వాళ్ళని బలపరిచి, వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చి, అనాగరికులుగా ద్వీపవాసులు అన్యజనులు పౌలు గారికి ఆ టీంకి ఎంతగానో సహాయం చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా అన్యజనులని చెప్పి త్రోసేయకూడదండి. ఒక్కోసారి వాళ్ళలో మనకంటే నీతిమంతులు ఉంటారు, మనకంటే జాలి గల వాళ్ళు ఉంటారు, మనకంటే కనికరం గల వాళ్ళు ఉంటారు, మనకంటే మంచి వాళ్ళు ఉంటారు, మనకంటే మంచి భావజాలం కలిగిన వాళ్ళు ఉంటారు. ఇంకా నువ్వే సరిపోవేమో వాళ్ళ ముందు, ఇంకా నువ్వే సూటబుల్ అవ్వేమో వాళ్ళతో పోల్చుకుంటే, వాళ్ళకున్న నీతితో పోల్చుకుంటే, వాళ్ళకున్న యథార్థతతో పోల్చుకుంటే. అందుకని నేనేదో క్రైస్తవుని కదా అని, నేదో 4 మాటలు చెప్పేస్తున్నాను మైకు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు అన్యజనులు కించపరచకూడదు. ఎందుకంటే ఎవ్వరూ నిషేధింపదగిన వారు కారు.
ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు. ఆ తర్వాత పేతురుగారితో గొడవ పెట్టేసుకున్నారట వీళ్ళు. నువ్వు ఎందుకు వెళ్ళావు కొరనేలింటికి? నువ్వు ఎందుకు అన్యజనులకు వాక్యం ప్రకటించావు? నువ్వు ఎందుకు వాళ్ళతో భోజనం చేసావు? పెద్ద వాదం. వాళ్ళకి ఎందుకు బాప్తిస్మాలు ఇచ్చావు? మనం పరిశుద్ధులం కదా, వాళ్ళని రానివ్వడం ఏంటి? మనం పరిశుద్ధులం, మహాపరిశుద్ధులం మనం. ఇది బిల్డప్. అప్పుడు పేతురుగారు గట్టిగా స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. అరే నాయన, దేవుణ్ణి ఆటంకపరచడానికి మనం ఎవరం? దేవునికి ఇష్టమైతే ఆయన్ని ఆటంకపరచడానికి నువ్వు నేను ఎవరం అసలు? ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను, అంటరాని వాడని అయినను చెప్పటానికి వీలు లేదు. అందరూ దేవుని పిల్లలే. మనం రక్షించాలి వాళ్ళని, సత్యంలోనికి నడిపించాలి. సత్యంలోనికి నడిపించాలంటే వాళ్ళతో సహవాసం చేయాలా, గొడవలు పెట్టుకోవాలా చెప్పండి? వాళ్ళతో ప్రేమగా మసులుకోవాలా, గొడవలు పెట్టుకోవాలా? గొడవలు పెట్టుకుంటే నీ బోధ వింటారా వాళ్ళు? వాళ్ళని తృణీకరిస్తే నీ బోధ వింటారా వాళ్ళు? వాళ్ళని అవమానపరిచి మాట్లాడితే నీ బోధ వింటారా వాళ్ళు? వినరు, వినరు. వాళ్ళని కూడా సత్యంలోని నడిపించాలి. తీతు పత్రికలో ఈ బుద్ధి మనలో నుండి పోవాలని దేవుడు ఎంత చక్కటి మాటలు రాయించాడంటే, తీతుకు రాసినటువంటి పత్రిక 3:2 ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయుము. వారికి ఏం చేయము? జ్ఞాపకం చేయము. ఎందుకంటే మనము కూడా మునుపు మన బ్యాక్గ్రౌండ్ ఏంటట, మన గతం ఏంటనేది తెలుసుకోమంటున్నాడు. మన గతం ఏంటనేది ఆలోచించమంటున్నాడు. క్రైస్తవులారా, మనము కూడా మునుపు అవివేకులం, అవిధేయులం, మోసపోయిన వాళ్ళం, నానా విధములైన దురాశలకు భోగాలకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుతూ అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి. మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనలను రక్షించెను. కాబట్టి మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి, అంతే తప్ప వాళ్ళని దూరం పెట్టకూడదు. మనం సభ పెట్టుకున్నప్పుడు వాళ్ళనే ఆహ్వానించాలి. ఎవరైనా మనతో పాటు చర్చికి వస్తారంటే తీసుకురావాలి. దేవుని పనుల్లో వాళ్ళకు కూడా పాలిభాగం కల్పించాలి. అప్పుడే వాళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రేమ అంటే. జక్క ఇంటికి ప్రభు వెళ్ళకపోయి ఉండుంటే అందరూ ఏమంటున్నారట, చిచి 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 పాపాత్ముడి ఇంటికి వెళ్తున్నాడేటి భోజనానికి అంటున్నారట. కానీ ప్రభు ఏమంటారు, నేను పాపులనే పిలువు వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. రోగము గలవారికే కదా వైద్యుడు అవసరం, ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా. సో నేను రోగులనే పిలువ వచ్చి తిని, నేను నీతిమంతులను పిలువరాలేదు, నేను పాపులనే పిలువ వచ్చి తిని అని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఏమండి, వాళ్ళు మారాలండి. వాళ్ళు మారాలంటే ఏదో రూపంలో వాళ్ళు మార్చాలి. వాళ్ళకి సత్యం తెలియజెప్పాలి, సత్యం చెప్పాలి. అందుకే పౌలు గారు అంటాడు, అన్యులకు అన్యుల వలె ఉన్నాడట, యూదులకు యూదుని వలె ఉన్నాడట. ధర్మశాస్త్రం ఎరిగిన వారికి ధర్మశాస్త్రం ఎరిగిన వాని వలె, ధర్మశాస్త్రం ఎరుగని వారికి ధర్మశాస్త్రం ఎరుగని వాని వలె. ఏ విధము చేతనే నేను ఒక ఆత్మను రక్షించాలన్నదే ప్రభు యొక్క, పౌలు గారి యొక్క ఆకాంక్ష, ప్రభు యొక్క కోరిక. అలాగే మనం కూడా, అందుకే మీరు పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులై ఉండండి అని ఉంటుంది బైబిల్, అని చెబుతోంది బైబిల్. పాముల వలె వివేకులుగా ఉండండి, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి. ఎవరిని దయచేసి తృణీకరించకండి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఎవరిని తృణీకరించకండి. వాళ్ళు దేవుని పిల్లలే, కానీ వాళ్ళు సాతాను పక్షానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం తెలివిగా అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా ఏం చేయాలి? తప్పించాలి. వాళ్ళు దేవుని పిల్లలే, వాళ్ళు దేవుని చేత సృజింపబడిన వారే, వాళ్ళు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన వారే. కానీ వాళ్ళు సత్యమెరుగక సాతాను పక్షానికి వెళ్ళిపోయారు.
అలా వెళ్ళిపోయిన వాళ్ళని మరలా ప్రభు యొద్దకు నడిపించటమే మన యొక్క విధి. అలా దయ్యం పక్షానికి వెళ్ళిపోయిన వాళ్ళని మరలా దేవుని యొద్దకు తీసుకొని రావడమే మన యొక్క కర్తవ్యం, మన యొక్క విధి, మన యొక్క ధర్మం. అది మరిచిపోయి మనం వ్యవహరించకూడదు, అది మరిచిపోయి మనం జీవించకూడదు, అది మరిచిపోయి మనం బోధించకూడదు, అది మరిచి మనం ఆలోచించకూడదు. అంత ఎందుకండి, ఇశ్రాయేలీలు అందరూ మేము గొప్పోళ్ళం గొప్పోళ్ళం అనుకుంటున్నటువంటి తరుణంలో, మాకంటే గొప్పవాళ్ళు లేరనుకుంటున్నటువంటి తరుణంలో, మార్క్స్ వార్త 7:24 ఏం జరిగిందో చూడండి. ఆయన అక్కడ నుండి లేచి తూరుసీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండా వలన కోరిను కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె ఎవరట, ఆమె ఎవరట? సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశ ఒక అన్యజనురాలు, ఒక అన్యజనురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేవి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పిన అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. చూసారా, మత్తేశ్వార్త 15:21 ఒకసారి చూడండి. ఇదే సందర్భం అక్కడ కూడా వ్రాయబడింది. మత్తేశ్వార్త 15:15 మత్తేశ్వార్త 15:28 అందుకు యేసు, అమ్మా అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఒక అన్యజనురాలు, కనాను స్త్రీ, సురోఫెనికే వంశమందు పుట్టినటువంటి గ్రీసు దేశస్తురాలు, కనాను స్త్రీ ఏమంటున్నాడు ఆమెని, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎంత గొప్పది? ఇశ్రాయేలీలందరికంటే కూడా గొప్పది. ఇశ్రాయేలీలందరికంటే కూడా గొప్పది, నీ విశ్వాసం అంత గొప్పది అన్నాడు. కాబట్టి ప్రియులారా, అంతమంది ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పటానికి ఒక అన్యస్త్రీని దేవుడు అక్కడ పరీక్షించాడు. అంతమంది ఇశ్రాయేలీల కంటే కూడా ఒక అన్యజనురాల్లోనే గొప్ప విశ్వాసాన్ని ప్రభువు కనుగొన్నాడు. ఒక అన్యజనురాల్లో కనుగొన్నాడు గొప్ప విశ్వాసాన్ని ప్రభు. ఒక విగ్రహ సంబంధమైన, విగ్రహారాధన సంబంధమైన స్త్రీలో గొప్ప విశ్వాసాన్ని ప్రభువు కనుగొన్నాడు. కానీ దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న ఇశ్రాయేలీల విశ్వాసం కనబడలేదు. అందుకే అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. కాబట్టి ఇక మీదట ఎవరిని తృణీకరించకండి. మేము ధన్యులం, వారందరూ అన్యులు, మేమే గొప్ప, వాళ్ళెందుకు పనికిరాని వాళ్ళు అని ఎప్పుడు ఎక్కడ నోరు జారొద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పట్టుకుంటారో, ఎప్పుడు ఎవరిని ఎలా మార్చుకుంటారో, ఆయన ఎవరి ద్వారా ఏ విధంగా మహిమ పొందబోతున్నారో ఎవరికి తెలియదు. చివరికి ఫరో ద్వారానే మహిమ తెచ్చుకున్న దేవుడు ఆయన. ఆయన మాట వినని ఫరోను కూడా ఆయన పని కొరకు వాడుకొని నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకు నేను నియమించానని చెప్పిన దేవుడు ఆయన. రాజుల్ని వాడుకున్నాడు, అధికారుల్ని వాడుకోగలడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని తృణీకరించొద్దని, అలాంటి దుర్బోధలు వినొద్దని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హేతో పలుకుతూ, మనం ఎవరినైనా సరే రక్షించాలి, ప్రతి ఆత్మ రక్షణలోనికి రావాలి, అదే మన ప్రార్థన. ప్రతి ఒక్కరూ సత్యం తెలుసుకోవాలి, ప్రతి ఒక్క నోరు క్రీస్తుని గురించి ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ఇది మనందరి ప్రార్థన. ప్రభువులోని, ప్రభు అనుగ్రహించిన రక్షణ భాగ్యం అందరికీ సొంతం కావాలి. కొందరికే కాదు, అందరికీ సొంతం కావాలి. ఎందుకంటే ఆయన కొందరికి కాదు, అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. కాబట్టి ప్రియులారా, అందరితోనూ విధేయత కలిగి వివేకముతో, సాత్వికముతో, ప్రేమతో వ్యవహరించి 10 మందిని సంపాదించగలిగే వారుగా ఉండాలి. కానీ 10 మందిని దేవుడికి దూరం చేసేవారుగా ఉండకూడదని, అలాంటి దుష్టబుద్ధి మనలోనికి రాకుండా జాగ్రత్త పడాలని, అలాంటి సాతాను సంబంధమైన ఆలోచన విధానానికి దూరంగా ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హితో పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేశారు. అందును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రతి ఒక్కరూ సత్య మార్గం ముందు కొనసాగుటకు సహాయం చేయమని
ప్రభువారు మోసపోకుండా కాపాడుకున్నట్టుకు తగిన జ్ఞానము వివేకము అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి.